మన కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు గోల పెడతాం, అరుస్తాం, కేకలు పెడతాం, మందే రైట్ అని మనం ఫీల్ అవుతాం, అంతా జరుగుతుంది కదా. అయితే ఒకసారి వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస గారిని అడిగాడంట, ఆయనకి భుజం మీద ఒక రణం, ఒక పుండు లాంటిది ఏదో ఉంటే, మీరు రోజు దేవుడితో మాట్లాడతారు కదా, మరి మాట్లాడినప్పుడు అది తీయించేసుకోవచ్చు కదా, మీరు అనుకుంటే తీసేస్తారు కదా అమ్మవారు అని అడిగితే, ఆయన ఒకటే చెప్పాడు, ఇప్పుడు తీసేసినా తర్వాత అన్నా దాన్ని అనుభవించాల్సిందే, అది పోతం అనేది ఉండదు. అదేదో ఇప్పుడు ఎలాగో వచ్చింది, అయిపోయినా అనుభవించినా అయిపోయింది, అలాగా ఏమంటుంది, ఎక్స్పీరియన్సెస్ మేక్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. అదే నువ్వు ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ అయ్యి కొద్దే నీకు దాని మీద అవగాహన పెరుగుతుంది, రాడ్ తేలతావు. అదే అంటారు కదా, కసరత్ చేస్తే ఒళ్ళు గట్టి పడితే, కష్టాలు పడితే గుండె గట్టి పడుతుంది అంటారు కదా, అలాగా అనుభవించాల్సింది ఉంటే అనుభవించేయటం అది మనకే మంచిదేమో. అప్పుడు చూడండి, కొలువులో కాలిస్తే బంగారం విలువ పెరుగుతుంది అంటారు కదా, కాలడం అనేది జరగాలి, కాలాలి, వంచాలి, నడపాలి. ఆ బెండ్ అయినప్పుడు అది నువ్వు ఎలా బెండ్ అవుతావు అనేది, నువ్వు పిచ్చి పిచ్చిగా బెండ్ అయితే పిచ్చి పిచ్చిగానే అయిపోతావు. చెప్పి నేను కూడా చాలా విషయాల్లో ఇలా ఇబ్బంది పడతానేమో, నాకు నేను కూడా సంస్కరించుకోవాలి. ఐ హావ్ టు బి ఎ బెటర్ పర్సన్, నన్ను నేను సంస్కరించుకుంటాను. అలాగే అందరికీ ఇదే మాట చెప్తున్నాను, కష్టం వచ్చినప్పుడు పడండి, అది మనకే మంచిది. ఆ ఎక్స్పీరియన్స్ మనల్ని ఇంకా బలంగా తయారు చేస్తుంది, ఇంకా బెటర్ పర్సన్గా చేస్తుంది నాకు తెలుసు. సో ఇఫ్ దేర్ ఇస్ అ ప్రాబ్లం, ఫేస్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అండ్ ఎవాల్వ్ ఎస్ ఎ బెటర్ పర్సన్. ఎందుకంటే ఒక స్టేజ్లో జీవితం అయితే ఎదరికెళ్ళాలిగా, మూవ్ ఆన్ అవ్వాలి, ఇంకా ఇంకా తప్పదు ఎదరికెళ్ళాలి మనం అందరం. దిస్ ఇస్ లైఫ్, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, ఎవరు ఎవరికి పర్ఫెక్ట్ కాదు. మనుషులందరూ ఇంతే, ఏదో సినిమాలో సీతం వాకిట్ లాంటి చూసారు, మనిషి అంటే మంచిడు, మనిషి అంటేనే ఎదవ అనుకో, యాక్సెప్ట్ చేసి ఒప్పేసుకో, అప్పుడు మనం కూడా కొంచెం పీస్ఫుల్గా బతకగలం. నేను అది యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోవడానికి రెడీ అవుతున్నాను. అంతే, జస్ట్ యాక్సెప్ట్ ద లైఫ్ ద వే ఇట్ ఈస్. మనం అనుకుంటాం మన చేతిలో ఏదో ఉందని, బట్ నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎలా వస్తే దాన్ని అలా ఒప్పేసుకో, ఒప్పేసుకుని ముందుకెళ్ళిపోతాం.